చెబుతున్నాం. దీరా ద్వారా మహిళల్లో ఎంతో కొంత ఒక మార్పు తీసుకురావడానికి ఒక చిన్న మేల్కొలుపులాగా ఒక చిరుదీపం పెట్టుతూ ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూ ఉంది మహానివాస. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఒక అంశం తీసుకున్నాం. రీసెంట్గా ఒక వెలుగులోకి వచ్చిన వార్త, ఒక సీఏ తన తల్లిదండ్రుల్ని నడి రోడ్డు మీద వదిలేశారు. పట్టించుకోకపోతే వారు స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తన బిడ్డలు తమను వదిలేశారని. అంటే ఒక సీఏ కాబట్టి అది వార్త అయింది. గతంలో ఒక హీరో అలాగే నటుడు తన తల్లిదండ్రులను కూడా వదిలేస్తే వాళ్ళు కూడా స్టేషన్కి వెళ్ళినప్పుడు అది కూడా చాలా పెద్ద వార్త అయింది. అలాగే అంటే పెద్దవాళ్ళకి సంబంధించిన పిల్లలు వదిలేసినప్పుడు అవి వార్తలు అవుతున్నాయి. కానీ ఈరోజు నిజంగా వృద్ధాశ్రమాల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళి చూస్తే ఇలా పిల్లలు వదిలేసి పట్టించుకొని వాళ్ళు పెద్దవాళ్ళ కుటుంబాల్లో అనేక మంది ఉన్నారు. ఇది పెద్దవాళ్ళ అంశం. ఇక చిన్నవాళ్ళ అంశానికి వస్తే మధ్యతరగతి కుటుంబాలు లేదా సామాన్యమైన కుటుంబాల విషయానికి వస్తే అసలు దాని గురించి మాట్లాడే ఇలాంటి పరిస్థితులు ఉండవు. అటు గౌరవం మధ్య, ఇటు కన్న కొడుకులు పట్టించుకొని సమస్యల మధ్య తల్లడిల్లిపోయే అనేక మంది తల్లిదండ్రులు, వయసు వచ్చిన తరువాత తమ మనవళ్లతో హాయిగా గడపాల్సిన అనేక మంది ఈరోజు చిగురుట ఆకుల్లాగా వణికిపోతూ ఉన్నారు. నిజంగా చలికి చిగురుట ఆకుల్లాగా. అలాంటి వాళ్ళకి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకొని పెన్షన్ల ద్వారా లబ్ధి చేసే కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రేమనైతే పంచలేరు. ఆ ప్రేమ ఎవరి ద్వారా రావాలి? కేవలం కొడుకు అంటే అన్ని కార్యక్రమాలు తల్లిదండ్రులు చూసుకోవాల్సింది కొడుకే కాబట్టి కొడుకు, కొడుకు కుటుంబం, కొడుకు భార్య మాత్రమే చూడాలా? లేదు అండి, ఈరోజు మనం ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం అంటూ కూడా మహిళలు కూడా ఉన్నారు కాబట్టి మరి కూతురులు కూడా ఆ బాధ్యతలను తీసుకోవాలా? తీసుకుంటే అల్లుడు ఒప్పుకుంటారా? ఈ తల్లిదండ్రుల బాధ్యత ఎవరిది? కొడుకుదా, కూతురుదా, లేదంటే మనవడు మనవరాలదా? ఆస్తి ఉంటేనే చూసుకుంటారా, ఆస్తి లేకపోతే చూసుకోరా? ఈ అంశం గురించి మాట్లాడదాం. ఇవాళ మన గెస్ట్లు జయంతి గారు, బీసీ మహిళా సంఘం నాయకురాలు, స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి జయంతి గారు. నమస్తే అండి. అలాగే కృష్ణకుమారి గారు, సోషల్ యాక్టివిస్ట్, అందరికి తెలుసు కృష్ణకుమారి గారు లైవ్లో ఉన్నారు మనతో. అలాగే బిందు గారు హైకోర్టు అడ్వకేటు, అనేక అంశాల మీద తనదైన శైలిలో మాట్లాడతారు. నమస్తే అండి బిందు గారు. నమస్తే అండి. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే జయంతి గారు, లక్ష్మి నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ముందుగా జయంతి గారితో మొదలు పెడదాం. జయంతి గారు, ఎట్లా అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇందులో మీరు చాలా అంటే మీరు బీసీ సంఘం నాయకురాలుగా ముఖ్యంగా అంటే సమాజంలో ఎదుర్కొనే సమస్యలు మీ దృష్టికి వస్తూ ఉంటే చాలా సాల్వ్ చేస్తూ ఉంటారు కదా, తల్లిదండ్రులని వదిలేస్తున్న పిల్లల విషయాలు ఎన్ని కేసులు వస్తూ ఉంటాయి? చాలా వస్తుంటాయండి. వాస్తవానికి ఆస్తిలో వాటా కావాలి అనుకున్నప్పుడు నన్ను అడిగితే అసలు తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించకపోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. వాళ్ళు కష్టపడి పిల్లల గురించి ఆస్తులు కూడా పెడితే వాళ్ళు ఒక పూట తిని తినక వాళ్ళకి మంచి భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాన్ని కోల్పోయే తల్లిదండ్రులు కనీసం ఒక పూట కూడా అన్నం పెట్టే పరిస్థితిలో లేని కూతుర్లు కొడుకులు ఉన్నందుకు నిజంగా మనం సిగ్గుపడాలి. ఎందుకంటే పిల్లల గురించి తల్లిదండ్రులు అన్ని కోల్పోయినప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు? తిరిగి ఆస్తులు ఐశ్వర్యాలు వాళ్ళు ఆశించరు. కేవలం ఉన్నంతకాలం వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళతో సంతోషంగా మనమడు మనమరాలతో ఉండాలి అన్న తప్ప వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. కానీ ఈరోజు రేపు ఆస్తుల్లో వాటా అడిగే అమ్మాయిలు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలన్న ఆలోచన ఎక్కడా లేదు. ఒకవేళ కూతురి మీద కూతురి పరిస్థితి బాగోలేక తల్లిదండ్రులు ఏదన్నా తనకి ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు నీ కూతురికి ఇచ్చినావు కదా, నీ కూతురుతోనే ఉండి మాకు సంబంధం లేదనుకునే కొడుకులు ఒక రకం, లేదా కొడుకు ఆర్థికంగా లేదు, కొడుకు ఏదైనా పరిస్థితి వచ్చి ఇచ్చి కూతురికి లేకపోతే నీ కొడుకునే బాగా చూస్తున్నావు అని రకం ఒక రకం. అయితే కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే కొడుకును ఒకలా కూతురును ఒకలా చూసే తల్లిదండ్రులు కూడా సమాజంలో ఉన్నారు. దానివల్ల కూడా సమస్యలు పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే కడుపులో పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ చిన్నప్పటి నుంచే సమానంగా చూడాలి. వాళ్ళు ఎప్పుడైతే ఒకరిని ఒకలా ఒకరిని ఒకలా చూడొద్దాలని ఆలోచన వాళ్ళలో ఉంటే తప్పకుండా ఇలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉండదు. నేను కోరుకునే రెండు వైపులు, మూడు వైపుల నుంచి వస్తాయి సమస్యలు. అవును, తల్లిదండ్రుల వైపు నుంచి, కొడుకుల వైపు నుంచి, బిడ్డల వైపు నుంచి కూడా ఉండేది. ఇప్పుడు అమ్మాయి ఉంది, ఈరోజు రేపు అనుకుంటారు, అప్పుడు 25% ఇచ్చేది, ఇప్పుడు 50%, అంటే ఉన్న ఆస్తిలో సగం భాగం అమ్మాయికి ఇవ్వండి అంట. మరి అలా ఇచ్చినప్పుడు అమ్మాయికి కూడా బాధ్యత, అల్లుడు ఒప్పుకుంటాడా లేదన్న క్వశ్చనే అవసరం లేదు, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. భార్య పుట్టింటి నుంచి ఆస్తి తెస్తున్నప్పుడు అత్తమామను చూసుకోవాల్సిన బాధ్యత అల్లుడికి కూడా ఉంది. ఇప్పుడు తాత ఆస్తి కావాలి అని మనవడు మనమరాలు అడుగుతారు, ఎక్కువ హక్కులు వాళ్ళకే ఉంటాయి. మీకు తెలుసో తెలియదు, ఎల్బీనార్ వనస్థలిపురం ఈ ఆస్తుల గొడవకి భార్య భర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఆస్తుల గురించి చిన్నప్పటి నుంచి
కష్టపడి అప్పులు చేసి ఈరోజు సామాన్యంగా ఒక తల్లిదండ్రికి అప్పులు అవుతున్నాయంటే పిల్లల చదువుల గురించి, పెళ్లిళ్ళ గురించి, వాళ్ళ గురించే తప్ప తల్లిదండ్రులు ఒకవేళ అప్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఏముంటుందండి. కానీ వాళ్ళు తీర్చలేరు పెద్దగా అయిన తర్వాత. ఈ టైంలో వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకి ఖచ్చితంగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి నువ్వు కొడుకు కదా, నువ్వే చూడాలి అంటే ఆస్తుల్లో వాటా అడిగే అమ్మాయిలకి తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత కూడా ఉండాలి. ఆస్తి తీసుకుంటున్నారు కదా, అసలు వాస్తవానికి చెప్తే పెళ్లి చేసినప్పుడు ఖర్చు అవుతుంది. అప్పుడు కట్నం రూపంలో దాంట్లో తీసుకున్నప్పటికి కూడా మళ్ళీ ఉన్నటువంటి ఏదైతే ఆస్తులు ఉంటాయో దాంట్లో కూడా సగం వాటా తీసుకుంటున్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే అమ్మాయికే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే పెళ్లి ఖర్చులు అవి ఇవి కౌంట్ చేయరు. ఉన్న ఆస్తిలో వాటా మాత్రమే తీసుకుని అది ఒక తల్లిదండ్రుల బాధ్యత ఒక అమ్మాయిని ఒక ఇంటికి పంపించడం. ఎందుకంటే అబ్బాయికి ఇంకో ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకుంటారు కాబట్టి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారంటే కొడుకును ఒకలా కూతురును ఒకలా చూడడం ఫస్ట్ మార్చుకోవాలి. కానీ వేరే విషయానికి వస్తే మనం బయటికి వెళ్తే వాళ్ళు ఈ వయసులో అసలు ఏముంటుందండి, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ మంచి చెల్లు, వాళ్ళ పిల్లలు అయ్యేసరికి వాళ్ళొక వయసు మించిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు సంతోషంగా ఉండే అవకాశమే లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటారు ఒక భార్య చూస్తుంటారు, చాలా చూస్తారు. కృష్ణ కుమారి గారు, మీరు మీరు నాకు తెలిసి ఒక 2 జనరేషన్స్ ఉన్న ఈ ఫ్యామిలీస్ పరిస్థితులను చూసుంటారు. ఎందుకంటే మీరు సోషల్ యాక్టివిస్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి పెద్ద యుద్ధమే చేస్తూ అనేక మంది సమస్యలు సాల్వ్ చేస్తూ వచ్చారు కాబట్టి. అంటే అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఎలా కనబడుతుంది? పిల్లలు తల్లిదండ్రులు చూసుకునే విధానం, ప్రభుత్వాలు వీళ్ళ కోసం అంటే పెన్షన్ల కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్న తీరు, మారుతున్న పరిస్థితులతో ఏమైనా మార్పు ఉందా అప్పటికి ఇప్పటికి? పెద్దగా మార్పు లేదండి. ఎందుకు ఉండదంటే అప్పుడు మన దేశము చట్టాలేమో ఇతర దేశాల కంటే ఎక్కువ చేసుకుంటున్నాం, కానీ మన దేశంలో మన దేశ కాల పరిస్థితులకి మన దేశంలో ఉండే ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు కావచ్చు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు కావచ్చు, దేశంలో కొంచెం సాంప్రదాయాలకే విలువ ఎక్కువ ఇస్తారు. అంటే ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు రకరకాలుగా ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటది. కానీ మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే పిడికి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు ఆడపిల్లలకి మగపిల్లలకి పుట్టుకతోనే ఆస్తి హక్కు అని చెప్పి ఇచ్చింది. కానీ బాధ్యత విషయంలో ఎంతవరకు మెన్షన్ చేసిందో మన బిందు మేడం చెప్పాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువ భావోద్వేగాల మీద, ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాల మీద ఆధారపడి ఉన్న దేశం అయ్యేసరికి ఇక్కడ ఈ ఈ చట్టాలకి ఎమోషన్స్ కి లంగర కుదరట్లా, అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అంటే అల్లుడు ఇష్టపడతాడా చూడడానికి అనే దాని దగ్గర ఇక్కడ ఏమైపోయింది, మన దేశం నిజంగా ఇంకా చాలా దేశాలతో కంపేర్ చేస్తే మనం కొంచెం కొన్ని విషయాల్లో వెనకబడి ఉన్నాం. అవేంటి అంటే అసలు అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూసే విషయంలోనే చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడే అబ్బాయి పుట్టాడు అనగానే ఒక మన వంశోద్ధారకుడు పుట్టాడు అన్నట్లుగా చూడటం, అమ్మాయి పుట్టింది అనగానే ఆ అమ్మాయికి పెళ్లి చేసి వేరే చోటకు పంపిస్తాము అని, దానికి కూడా ఆడపిల్ల ఏడపిల్ల కాదు ఆడపిల్ల అనే పద్ధతిలో నువ్వు రేపు నీ ఇంటికి వెళ్ళాక నీకు నచ్చినట్టు చేసుకోమ్మా, ఇక్కడ మట్టు కుదరదు, ఇట్లానే చాలా ఒక రకంగా పడికట్టు పదాలు లాంటి మాటలు వచ్చేస్తా ఉంటాయి. అప్పుడు ఆడపిల్లలు ఏమనుకుంటారు చెప్పండి, ఓహో ఇది నా ప్లే గ్రౌండ్ కాదు, నేను ఎక్కడికో వెళ్తాను అని, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కాబట్టి నాకు కావాల్సిందంత పట్టుకెళ్లాలనే మనస్తత్వంలో ఆడపిల్లలు ఉంటారు. అంటే నేను మాట్లాడేది వ్యవహార ఆస్తులు ఉన్న చోటు సంగతి. ఇప్పుడు సరే మగపిల్లలు తల్లిదండ్రుల్ని చూసే విషయంలో ఎక్కడ విఫలం చెందుతున్నారు, ఇప్పుడు ఆడపిల్లలు ఎందుకు అలా ఉంటున్నారు అనే దానికి మనకు ఒక మన తరతరాలుగా వచ్చిన ఆన్సర్ వచ్చేసింది. ఇక మగపిల్లల సంగతికి వచ్చేసరికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు నిజంగా తల్లిదండ్రుల్ని చూడగలిగిన స్తోమత ఉన్నవాళ్ళు చూడట్లేదా, స్తోమత లేక చూడట్లేదా అని ఒక 2 కేటగిరీలు చేసుకోవాలండి మనం. మనం గుర్రాన్ని గాడిదని ఒక గాట కట్టకూడదు. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎంత మనం చాలా అభివృద్ధి చెందాము అని అనుకున్నప్పటికీ కూడా, ఆర్థికంగా GDP పరుగులు పెట్టింది అని చెప్పుకున్నప్పటికీ కూడా పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. ఈ పేదవాళ్ళు అయ్యే క్రమంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ ఆర్థిక సమస్యలు, అంటే అతను పెళ్లి చేసుకున్న భార్య, అతనికి పుట్టిన పిల్లలు, ఆ బాధ్యతలు వర్సెస్ తల్లిదండ్రుల బాధ్యత వచ్చేస్తుంది. వచ్చేసేసరికి అతనికి సహజంగా ఉండే వాత్సల్యం కావచ్చు, ప్రేమ కావచ్చు,
బాధ్యత కావచ్చు భార్య పిల్లల మీద ఉంటుంది తప్పితే అంటే తల్లిదండ్రుల మీద ఉండొద్దని కాదు. ఇప్పుడు ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, ఆదాయాలు ఆ మాత్రంగా పెరుగుతున్నాయా లేదా అనేది చెప్పలేము. పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ రావట్లేదు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చదువుకున్న పిల్లలకి చదువుకోని పిల్లలకి వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్తులు పంపకాలు చేసేటప్పుడు కూడా చదువుకున్న అబ్బాయి ఉద్యోగం వచ్చిన అబ్బాయికి కొంచెం తక్కువ ఇచ్చినా పర్వాలేదు, చదువుకోకుండా నాతో పాటు వ్యవసాయం చేసి కుటుంబాన్ని పైకి తీసుకొచ్చిన వాడికి కొంచెం ఎక్కువ ఇద్దాము అనే ఉద్దేశంలో ఈ పంపకాల విషయంలో కూడా కొంచెము తల్లిదండ్రులు ఆలోచించి చేస్తారు. కొంతమంది తగాదాలు పెట్టుకునేటట్లు చేసుకుంటారు, ఒకళ్ళు బాగా చూసుకుని ఒకళ్ళు బాగా చూసుకుంటూ ఉంటారు. అది కారణాలు, కారణాలు మేజర్ గా అంటే తల్లిదండ్రులు చూసుకోవడంలో కారణాలు తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలవుతున్నాయి అంటారా? నేను అంటే అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఆర్థిక కారణాలు కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు, ఇలా రకరకాల కారణాలు ఉంటున్నాయి. భావోద్వేగాల పరంగా కావచ్చు, ఇలా రకరకాలు ఉంటున్నాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఒకరినొక రకంగా చూస్తున్నారు అనే విషయం వచ్చినప్పుడు ఈ ఉద్యోగస్తుడైన కొడుకు చూస్తే బాగుండు అని అనుకుంటారు. ఉద్యోగస్తుడైన కొడుకు ఏమనుకుంటాడు, వాళ్ళకి ఎక్కువ ఆస్తి ఇచ్చారు వాళ్లే చూసుకోవాలి అనుకుంటారు. ఇట్లా తల్లిదండ్రుల బాధ్యతని ఒకళ్ళకొకళ్ళు మేం కాదంటే మేం కాదని ఒత్తులు వరసందాలు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఒక రకంగా అంటే తరాలు మారినా సమస్య మారలేదు అంటే ఇక్కడ ఇది ఒక్కటి అసలు మారలేదు అంటుందండి. అది కూడా కాకుండా ఇంకోటి అండి, హక్కుని తీసుకునేంత సంతోషంగా బాధ్యతను తీసుకుంటానికి చాలా మంది ముందుకు రావట్లేదు. ఇది ఆడపిల్లల్లోనూ జరుగుతుంది, మగపిల్లల్లోనూ జరుగుతుంది. అందుకని మనం ఏం చేద్దామంటే, డబ్బులుండి చూడని వాళ్ళ సమస్యలు ఒక రకంగా ఉంటాయి, డబ్బు లేక చూడని వాళ్ళ. ఇప్పుడు కొంతమంది వలస వెళ్ళిపోతారండి ఉద్యోగాల కోసం, తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటారు, వాళ్ళకి కావాల్సింది పంపించగలుగుతున్నారా లేదా అంటే వాళ్ళు వెళ్ళించుకోవట, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవటం, వాళ్ళు అద్దీంట్లో ఉండటము, అసలు అక్కడ ఉపాధి ఉంటుందో ఉండదో తెలియకపోవటము, ఈ కారణాలకి పేదరికం కూడా ఒక కారణము. రెండోది ఏంటంటే హక్కులు తీసుకున్నంతగా బాధ్యతలు తీసుకోకపోవటం ఒక కారణం. మానసిక కారణాలు కూడా, మన మనసు అంతా అసూయతోటి ద్వేషంతోటి పగతోటి నిండిపోయింది అనుకోండి, మనకేమనిపిస్తుంది వీళ్ళు నాకు ఎప్పుడో చిన్నప్పుడు నేను అడిగిన బట్టలు కొనలేదనో, లేదా నేను చదువుకున్న చదువుకుంటానన్న చదువు చదివించలేదనో, లేకపోతే అన్నయ్యను మంచి కాలేజీలో చేర్పించారు నన్ను చేర్పించలేదనో, ఇలాంటి కారణాలతో కూడా తల్లిదండ్రులతో దూరం పెరిగిపోతుంది. అంటే అప్పటికే ఏం మారలేదు అంటారు మీరు. బిందు గారు, ఇక మొత్తం అంటే సమస్యలు ఎలా ఉన్నాయి అనేది సుజాత గారి దగ్గర లేదంటే కృష్ణవేణి గారి దగ్గర ఈ స్టేజ్లన్నీ దాటిన తర్వాత వచ్చేది మీ దగ్గరికి, అది కూడా ధైర్యం ఉన్న వాళ్ళు అడ్వకేట్ల దగ్గరికి వచ్చి లీగల్ గా తల్లిదండ్రులు మాట్లాడతారు, మాట్లాడలేని వాళ్ళు సమస్య. ఇక మీరు చూసే ఈ సొసైటీలో కోర్టుల పరిధి వరకు ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఉండడం చాలా ఉన్నాయండి. కోర్టు పరిధి వరకు వచ్చేటి చాలా తక్కువ అయితే, ఇప్పుడు బయటపడి వాళ్ళ పిల్లల గురించి చెడుగా మాట్లాడుకుని ఓపెన్ గా చెప్పుకునే అంత మనధైర్యం చాలా మంది పేరెంట్స్ కు ఉండదు. అయ్యో మన పిల్లల గురించి చెడుగా చెబుతున్నావా అది. ఇప్పుడు ఈయన సిఐ నాగేశ్వర రెడ్డి ఉన్నారు చూడచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వచ్చింది ఇంతవరకు అంటే అసలు మరీ గతి లేక గత్యంతరం లేక ఉండేసరికి ఇట్లా వచ్చింది. అలా అని చెప్పి అందరూ అట్లా వస్తున్నారని కాదు, వాళ్ళు ఎక్కడో కూలినాలి చేసుకుంటూ అయినా కూడా కష్టపడుతూ వాళ్ళ కొడుకు గురించి చెడుగా మాట్లాడకపోవడం. రెండోది ఇంకోటి ఇందాక అన్నారండి కృష్ణ కుమార్ గారు, కరెక్ట్ గా చెప్పారు ఆడపిల్లలు మగపిల్లలు అని. జయంతి గారు కూడా చెప్పారు ఈ ఆడ మగ అనేది ఒక తేడా తయారు చేసేది పేరెంట్సే చేస్తారండి. అసలు నేను వెళ్ళి కూతురు దగ్గర ఉండకూడదు, అల్లుడు ఏమనుకుంటాడో, పెళ్లి చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు అన్ని చేస్తున్నాం కదండి. వైకాన్ మీరు ఇందాక ఫస్ట్ లో ఏమన్నారు, అన్నిట్లోనూ 50% కావాలి అనుకున్నప్పుడు బాధ్యత కూడా 50% వాళ్ళు తీసుకోవాలనేది ఉండాలి. అవును, కృష్ణ కుమార్ గారు అన్నట్టు 50% కంటే ఎక్కువే వస్తుంది, జయంతి గారు అన్నట్టున్నారు. యాక్చువల్ గా పెళ్ళప్పుడు జరిగే